death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. Welcome to all the V words you of this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రాంత పరుకుమినటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాం అండ్ వి డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ టు గ్లోరిఫై జీసస్ యేసుని మహిమ పరచడానికి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం వి హ ఐ హవ్ కమ్ టు గ్లోరిఫై జీసస్ యేసుని మహిమ పరచడానికి నేను మీ ముందుకొచ్చి ఉన్నా ఐ హావ్ కమ్ టు గ్లోరిఫై జీసస్ అలోన్ యేసయను మాత్రమే మహిమ పరచడానికి మీ ముందుకొచ్చి మార్ట్ వాట్ ఎవర్ ఐ యామ్ వేర్ ఎవర్ ఐ యామ్

తండ్రి అలాంటి పరిస్థితులలో వెలుగు కలుగు గాక అని చెప్పినప్పుడు సో వాట్ హ్యాపన్ ఏం జరిగిందంట లైట్ వెలుగు కలిగింది డార్క్నెస్ ఫ్లూ ఫ్లూఅవై చీకటి తొలగిపోయింది సో ఇఫ్

ఆథర్స్ పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న అక్కడ ఆలయంలో ఉన్నట్టుగా పెద్దలైనటువంటి వారితో పరిశీలతో శాస్త్రాలతో ఆయన వాదిస్తూ మాట్లాడుతూ వచ్చినాడు ఆయన

ఒక్క ఒక్క కారణం అండి ది ఏంజిల్ గేబ్రియల్ టెల్స్ టు మేరే గాబ్రియల్ దోతం మరియమ్మగారితో చెప్తూ ఉన్నారు సి

నిందించేటువంటి విధంగా చేస్తుంది రోగాలు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? చిత్తన అర్థమవుతుందండి మీకు. జీసస్ కేమ్ అండ్ హి పేడ్ ద ప్రైస్ ఫర్ అవర్ హీలింగ్. యేసుక్రీస్తువార వచ్చి మన యొక్క స్వస్థత కొరకైనటువంటి ఒక వెల ఆయన చెల్లించు ఉన్నారు. ఫర్ ద వేజెస్ ఆఫ్ sin is death. పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము. సో వాట్ జీసస్ డిడ్? యేసుప్రభువు ఏం చేశాడండి? హి కేమ్ అండ్ రిమూవ్డ్ sin. వచ్చి ఆయన పాపానే తీసివేశాడు హల్లెలూయా. హల్లెలూయా. సీ దట్స్ ఎ గుడ్ న్యూస్. ఇది మంచి వార్త వాట్ హ్యాపెన్ ఏం జరిగిందండి అక్కడ సిచ్యువేషన్ ఓ పరిస్థితి చూడండి లెట్స్ గో టు మార్క్ టు మార్క్ సువార్త రెండవ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూద్దాం సీ దే వాస్ ఏ పర్సన్ హూ ఇస్ పారలైజ్డ్ ఒక వ్యక్తి పక్షవాత రోగంతో ఉండినటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ అండ్ దే వాస్ జీసస్ ఇన్ ది టౌన్ యేసుక్రీస్తు వారి ఆ ఊర్లోకి వచ్చి ఒక ఇంట్లో మాట్లాడుతున్నాడు ఆయన హి కేమ్ టు కపెర్నియం ఆయన కెపర్నహూముకు వచ్చినాడు అండ్ దే వాస్ నో ప్లేస్ నో రూమ్ ఫర్ దెం టు కమ్ ఇన్సైడ్ టు సీ జీసస్ ఆ యేసు ప్రభుని చూడడానికి లోపలికి రావడానికి ఆయన ఉన్న ఇల్లు నిండిపోయింది కనుక చూడడానికి రావడానికి కూడా స్థలం లేకుండా ఉండేది వాట్ హ్యాపెన్ ఏం జరిగింది అక్కడ వాట్ హ్యాపెన్ వాజ్ ది ఫోర్ పీపుల్ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ టుక్ హిమ్ టు ద రూఫ్ అండ్ ఓపెన్ ద రూఫ్ అండ్ లెట్ హిమ్ డ్యామ్ ఈ పక్షవాతం కలిగినటువంటి వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వద్దాం అంటే స్థలం లేకపోయేసరికి ఈ నలుగురు వ్యక్తులు స్నేహితులు వచ్చి పైకెక్కి ఆ ఇంటి పైకప్ తీసివేసేసి యేసు ప్రభు ఉన్న చోట వాణిని దించేను అని ఉంది అండ్ వెన్ జీజస్ సా యేసు ఎప్పుడైతే ఆ విషయాన్ని చూచాడో హి సా సంథింగ్ దేర్ అక్కడ ఒక విషయాన్ని చూచాడండి

రూస్ ద రూ రూట్ కాజ్ ఆఫ్ సిక్నెస్ ఈ సిన్ ఈ వ్యాధి రావడానికి గల మూల కారణం పాపము అని తెలిసింది అక్కడ సో దిస్ జీసస్ లుక్ సన్ యుర్ సిన్ బిన్ ఫర్ గివెన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి చూ చూసి అంటాడు కదా కుమార్ నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పాడు అండ్ దెన్ అప్పుడు వెన్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ ఎప్పుడైతే పాపములు క్షమించబడి ఉన్నావో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సిక్నెస్ ఇక రోగం అనేటువంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం లేదండి ద రూట్ కాజ్ ఆఫ్ దట్ సిక్నెస్ ఇస్ సెన్ ఆ రోగం రావడానికి మూల కారణం పాపం

నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు చెప్పాను యా చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరెలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరు నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాన తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయను గనుక వారందరూ విభ్రాంతి నుంది మనం ఎలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుని ఎ ఓ పరిస్థితి ఇక్కడ కనబడుతుందండి

ద పవర్ టు హిమ్ బై ఫాదర్ ఈ అధికారం క్షమించేటువంటి అధికారము తన తండ్రి అయిన దేవుని వలన కుమారుడు కలిగినది ఆయన వచ్చాడు అన్నాడు కదా నీ క్షమిస్తున్నాను అని చెప్పి మ్యాన్ చూడండి వచ్చి ఆయన ఇక్కడ ఈ మనిషి తీర్పు తెరచలేదండి

ఇంపాసిబుల్ లేదండి అది డోంట్ డోంట్ దిస్ దిస్ మైండ్ రాంగ్ టీచింగ్స్ ఇన్ మైండ్ స్నేహితుల దయచేసి నేను మీతో మాట వినండి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు బోధ అంటే ఏంటి ఈ రోగం ఏదో నా గుణపాఠం కోసం వచ్చిందిలే దేవుడు ఇందులో ఏదో పాఠం నేర్పిస్తాకే పెట్టాడులే అని చెప్పేసి అయినా తప్పుడు బోధ మీ మనసులో పెట్టుకోకండి మేబీ యూఆర్ థింకింగ్ అబౌట్ జోబ్ జోబ్ గురించి భవిష్యత్ మీకు వెన్న ఆలోచన వచ్చింది కదా బట్ ఐమ్ యూ వన్ థింగ్ మాట చెప్తున్నాను వినండి జోబ్

ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి బికాజ్ జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ us ఏంటి అంటే వారు మన నిమిత్తమైన వెల చెల్లించేశాడు ఆయన దేర్ ఇస్ నో జడ్జ్‌మెంట్ ఫర్ ఫర్ దే దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి ఏ విధి గానీ ఏ తీర్పు గానీ ఇక లేదు లెట్స్ గో టు జాన్ చాప్టర్ 3 యోహాను సువార్త 3వ అధ్యాయం తీసు చూద్దాం చూడండి క్లియర్‌లీ

చూడండి అలాగే మనకొక వరముగా ఆయన చేశాడు తండ్రి అనుగ్రహించను అనుగ్రహించెను ఇట్ ఈజ్ గివెన్ టు అస్ బై ఫాదర్ తండ్రి అయిన దేవుని ద్వారా మనకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఏమేన్ నిత్యజీవం ఇవ్వడానికి నెక్స్ట్ వర్ష తర్వాత వచ్చిన ఏంటంటే పది ఏడు వచ్చిన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైన లోకంలోనికి పంపలేదు ఏమేన్ ఆమె స్కెట్ స్ట్రెయిట్ ఇది కూడా చాలా తిన్నగా అర్థం చేసుకోవాలి సరిగ్గా ఈ ఈ సన్ సన్

ఆయన చేసేసాడు అండి ఆల్రెడీ ఈ బికేమ్ పూర్ ఆయన మన కొరకు దరిద్రుడు అయిపోయాడు ఆయన టుడే ఈ రోజుని హూ ఆర్ యు నీవెవరు అండి ఐ మీన్ డోంట్ లుక్ టు యువర్ సిచువేషన్ పరిస్థితి వాస్తవం వైపు చూడొద్దండి సే వాట్ గాడ్ సేస్ అబౌట్ యు బైబిల్ లో దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో ఆ మార్ పలుగుతూ ఉండండి సే ఐ యామ్ రిచ్ అప్పుడు మీరు ఏమనాలంటే నేను ఐశ్వర్యవంతుని పీపుల్ మైట్ సే పీపుల్ మైట్ రిడిక్యూల్ యు ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్స్ యు ఆర్ టాక్ యు ఆర్ లిసనింగ్ టు ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ హూ ఇస్ ప్రీచింగ్ ద గాస్పెల్ టుడే రైట్ నౌ హల్లెలూయా స్నేహితులారా లాకో నిన్ను వెర్రివాడని కోచని ఎవడెవర్ కూడా నాకేంటండి ఈ రోజు మీరు కూడా వింటున్నారు ప్రపంచంలో అతి ఐశ్వర్యవంతుడు సంపన్నుడైనటువంటి వాని మాటగా మీరు వింటున్నారే మాట్లాడ హalleluya i am god made me rich దేవుడు అలాగ నన్ను ఐశ్వర్యవంతునిగా చేసాడు i am the richest man i'm saying that నేను చెప్తరండి నేను అందుకేనే దేవుడు చేశాడు గనక ఐశ్వర్యవంతుని అతి ఐశ్వర్యవంతుని ఐ మీన్ ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ ఆస్ మై బ్యాంక్ అకౌంట్ వాట్ ఎవర్ బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ మై బ్యాంక్ అకౌంట్ ఈస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఒకవేళ ప్రజలు ఎలా అన్నవండి అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందండి మీకు ఆస్తులు ఎంత ఉన్నాయని చెప్పేసి అడిగితే వాళ్ళు అడిగితే నాకేంటండి నా బ్యాంక్ అకౌంట్ ఆస్తులు తిదుగో బైబిల్ మై 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 రిచెస్ ఈస్ క్రైస్ట్ నాకు ఐశ్వర్యము నా నిధి ఏంటంటే క్రీస్తే దర్ ఇస్ నో ల్యాక్ ఫర్ మీ యూనో కాబట్టి ఇప్పుడు నాకు లేమనేది లేదండి అసలు బికాస్ క్రైస్ట్ హ్యాస్ బికమ్

తన యొక్క పాపమును బట్టి రోగి అయ్యాడతను దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ బికమ్ సిక్ బికాజ్ ఆఫ్ సమ్ నేచురల్ సర్కంస్టెన్సెస్ కొంతమంది ఉంటారు ఒకవేళ ప్రకృతిని బట్టి లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి బలహీనత రావడం సహజం ఆర్ ఫన్ బై దేర్ సమ్ మిస్టేక్స్ ఆర్

అవుట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బై ఇంట్రాక్టెడ్ బై అదర్స్ అండ్ ఆల్ అలానే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే వ్యాధి బలహీనమైనటువంటివి పక్కన వాళ్ళ యొక్క బలహీన బట్టి లేకపోతే అంటు అంటూ వ్యాధిని బట్టి ఇలాంటివి కూడా కొన్ని కొన్ని పక్కన వాళ్ళని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది దట్ ఆల్సో ఈ జీసస్ పేడ్ ద ప్రైస్ దాని కొరకు కూడా ఎస్ ఐఆర్ సిలువలో వెల చెల్లించేశాడు ఐమాన్ అమెజ్ బ్యాక్ వస్ రిప్ ఫర్ ఆ హీలింగ్ మన స్వస్థత కొరకేనండి అండి ఆయన శరీరం అంతా దున్నపడింది హాల లూయ హాల లూయ ఆ థింగ్ ఈస్ ఫ్రీ అంత ఉచితంగా గుడ్ న్యూస్ ఇది సువార్త జీసస్ కేమ్ టు పే ద

కన్నులైతే చూచి జక్కయ్య అని పిలిచి అంటాడు జక్కయ్య నీ ఇంటిలో ఈ రోజు నేను ఉండవలసినది నీతో కలిసి భోజనం చేస్తాను రా అని పిలుస్తున్నాడు వెళ్ళాడు అక్కడికి బట్ హీ డి నాట్ ఓపెన్ హిస్ మౌత్ అక్కడ కూడా ఒక్క మాట నోరు తెరిచి జక్కయ్య తెట్లేదు అండి పోయి జక్కయ్య యూ డి యూ మ్యాచ్ దిస్ వెల్త్ బై డూయింగ్ సమ్ రాంగ్ థింగ్స్ హీ డి నాట్ పాయింట్ అవుట్ హిస్ జక్కయ్య అన్యాయంగా ఇలాగ డబ్బు సంపాదించుకున్నావు ఆలయ దగ్గర ఇలాగ తప్పుడు పని చేసి సంపాదించుకున్నావు అని ఒక్క మాట యశు ప్రభు తెట్లేదండి జక్కయ్య షో డిస్ లావ్ తన ప్రేమను అలా కుమ్మరించాడు అక్కడ వెన్ హీ సా దాట్ ఎప్పుడైతే అది చూచాడో జక్కయ్య మన్ కుడ్ నాట్ కీప్ క్వైట్ మౌనంగా ఉండలేకపోయాడు జక్కయ్య రోజ్ అప్ అండ్ సెడ్ విత్ హూమ్ ఎవర్ ఐ టేక్ ద మనీ విత్ ఆ వా వా హూ ఛార్జ్డ్ రాంగ్ ఇంట్రెస్ట్ ఐ విల్ రీపే देम ఫోర్ టైమ్స్ ఎన్నే లేచి నెల్లబడంటాడ ప్రభా నాస్తలసకం వేదలకు ఇచ్చస్తాను ఎవరెవర దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి నాలుగు ఇంతలు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు హల్లెలూయా wen you know the love of god స్ట్రేట్లర్ ఇరోనే కొడి చెప్తున్నాను నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమని కార్యక్రమంలో నువ్వు తెలుసుకుంటున్నావో that's when the true repentant will come out అప్రడే నిజమైన పశ్చాత్తాపం అనేటువంటిది నీ హృదయంలోకి వస్తుంది హల్లెలూయా హల్లెలూయా జీసస్ కేమ్ టు సేవ్ యు ఏస నిన్ను రక్షించడానికి వచ్చినాడు నో కండమినేషన్ నేరం మోపడానికి తీర్పు తీర్చడానికి కాదు నో జడ్జ్మెంట్ తీర్పు తీర్చడానికి కాదు హీ లవ్స్ యు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన అండ్ హీ డైడ్ ఫర్ యు నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన అండ్ వెన్ యు రియలైజ్ దిస్ ఎప్పుడైతే నువ్వు ఈ విషయాన్ని తెలుసుకుంటావు మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిక్నెస్ రైట్ నౌ ఏమో ఇప్పుడు కూడా నువ్వు ఒక వ్యాధి అనుభవిస్తూ ఉండి యు డోంట్ హావ్ టు సఫర్ దట్ సిక్నెస్ నువ్వు ఆ వ్యాధిని అనుభవించొండవలసిన అవసరం లేదు బికాజ్ జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యు ఎందుకంటే యేసు నీ కొరకు ఆ వెల్ల చెల్లించాడు ఆయన ద సిన్స్ హావ్ బీన్ పేడ్ ఫర్ పాపములకు వెల చెల్లించబడింది సో రైట్ నౌ కాబట్టి ఇప్పుడే టేక్ అథారిటీ అధికారం తీసుకోండి సే టు దట్ సిక్నెస్ ఆ రోగం

will be delivered out of their problems neeje mathalo varike samasyalonchu var ponduchu righteous people will never beg neeje mathale eppudu kuda because it is a blessing of god upon the righteous people ee vaari loves you no matter what edi emaina palikaina sare devudu ninnu premistunnadu let not the enemy come and mislead you or let you into an unbelief that jesus did not pay the future sins also ee వాక్య ప్రకారంగా ఉన్నటువంటి విషయాన్ని నమ్మడం మానేసి నీ యొక్క భవిష్యత్ పాపాలు ఇంకా దేవుడి దారికి వెల చెల్లించలేదు అనేటువంటి తప్పుడు బోధలు నీ దగ్గరికి వచ్చి నేను తప్పుడు మార్గంలో నడిపించడానికి అవకాశం ఇవ్వద్దు డోంట్ లిసన్ టు దాట్ అలాంటి బోధలు చెప్తే వినద్దు జీసస్ పెయిడ్ ది ప్రైస్ యేసు ఆ వెల చెల్లించేశాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఇది మీ కొరకు ఇచ్చే ఆశీర్వాద సువార్త వెన్ యు నో దిస్ గుడ్ న్యూస్ ఎప్పుడైతే ఇట్ ఇస్ తెలుసుకుంటావో యు విల్ ట్రూలీ రిపెంట్ నువ్వు నిశ్చయముగా మార్మనసు పొందుతావు అండ్ యు విల్ ట్రూలీ గెట్ రిడ్ ఆఫ్ దట్ సిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ ఏ పాపం గుండా ఉండి ఉన్నావో లేక ఏ రోగములైతే ఉన్నావో రోగం నుంచి నీకు విడుదల నీ పాపం నుంచి నీకు విడుదల కలిగింది ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తున్నాను ఫాదర్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి యేసు నామంలో ఐ థ్యాంక్ యూ దట్ యూ సెన్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ వరల్డ్ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు అని లోకంలోనికి పంపినందుకు నీకు వందనాలు దట్ హీ కేమ్ అండ్ డైట్ ఫర్ అవర్ సిన్స్ అండ్ సిక్నెసెస్ And our, uh, uh, for our courteous Lord God. I in the lokamalo Nikumbhchi ma ka rogamalo koruko ma shapa malo ma papa mo koruko. I na sunny We thank you that you are the very author of this divine plan. Na na niwo e dava sankalpani ke karthav niwo yonaga na ke Nikumbhandaalu. We thank you, Lord God. Trabban e Kumbhandaal chelastnaam. And Jesus said, yes. When he came and when he, when he spoke to sick and palsy of this.

Uh, the blocks in your heart to be cleared in the name of Jesus. Sugar become normal in Jesus' name. Sugar normal. Sinus pain go in Jesus' name. Headache go in Jesus' name. Right now I command your uh, waters, uh, water in your lungs to be cleared in the name of Jesus. I speak no more dialysis but kidneys to become normal.